శిరదాసం మృత్యోరణం ప్రపద్యం విశ్వాని దేవ సవితర్జుంతాని పరాశుభజత భద్రం తం ఆశ్రోం సర్వేభ్య ప్రణామః. ప్రథమ బౌద్ధిక సత్రస్య వేద రహస్య విదః వినమ్రావతారః ఆచార్యాః ఆధారపురుషాః ప్రొఫెసర్ కిశోరచంద్ర మహాభాగాః ప్రణమ్యాః. సత్రస్య సంయోజకాః సోమనా సంస్కృత విశ్వవిద్యాలయస్య వేదవిభాగస్య ఆచార్యాః ప్రవీణాః ఆచార్యాః డాక్టర్ కాళింగై మహోదయాః, పురతః విరాజమానాః అగ్రతకల్పాః వేదపురుషాః డాక్టర్ ప్రవరాః ప్రొఫెసర్ దాస్ మహాభాగాః, అస్మాకం విశ్వవిద్యాలయస్య ప్రాక్తనాః వైయాకరణాః రహస్యవిద ఆచార్యాః కులపతయః ప్రణమ్యాః ప్రొఫెసర్ రాఘవదాస్ మహోదయాః, మమ అగ్రతకల్పాః శ్రుతిశాస్త్ర వేదశాస్త్ర రహస్యవిద ఆచార్యాః ప్రొఫెసర్ జయకృష్ణమిశ్రపాదాః, అన్యే విరాజమానాః ఆచార్యాః తేషాం నామాని నజానామి చంతగృహం వేదరహస్యవిద ఆచార్యాః, భారతస్య విభిన్నేభ్యః ప్రదేశేభ్యః సమాగతాః వేదపురుషాః వేదరహస్యగణ ఆచార్యాః పత్రవాచకాః సర్వేభ్యః పునః పునః ప్రణామాః. వస్తుతః అస్మిన్నేవ బౌద్ధికసత్రే సత్రాధ్యక్షరూపేణ కించిత్ వక్తవ్యం మమ అస్తి, కింతు భగవత్య కృతం సర్వం న కించిత్ అవశిష్యతే. అస్మాకం ఆచార్య ప్రవరాః అహం కేవలం వ్యాఖ్యానం శ్రోతుం అత్ర ఆగతవాన్, నా కించిత్ వక్తుం బహు శ్రుతో హి పండితః న బహు వక్తా, కింతు ఏతే ఏతాదృశః విద్వాంసంతా వదంతి తదానీం కరగజం లేఖనీం ఆదాయ సర్వై స్థాతవ్యం ఇతి మమ చింతనం. అతః బహు అహం ఉపకృతః. ఇదానీం కేవలం ఏతేషాం ఆచార్యాణాం వచనం ఉద్ధృత్య విచారం క్రియతే తర్హి ఏకఘట్యావధి కాళ దీయతే, కింతు నాహం వచ్మి. అస్మిన్నే ప్రసంగే బహు విషయాః సంతి, కోయం వేదః కా నామ సంహితా ఇతి విచారః కృతః ఆచార్యైః, వ్యాఖ్యానం కీదృశం భవతి, వ్యాఖ్యానస్య లక్షణం కిమస్తి, హాస్యస్య లక్షణం కిమస్తి, వ్యాఖ్యానద్వారా అస్మాకం కీదృశ ఉపకారం భవతి, ఏకేన ఆచార్యేణ ఉక్తం పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహో వాక్యయోజన ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం. తదా వేదస్య వ్యాఖ్యానం క్రియతే అస్మాకం ఆచార్య ఉక్తవంతః అస్మిన్ ప్రసంగ కించిత్ వక్తవ్యం, యతో హి అస్మాకం ఆచార్య ఉక్తవంతః తేషాం భాషణ ప్రసంగే ఏక శ్లోక సర్వై శ్లోక జ్ఞాతవ్యాయ. ఇదమిత్థం తజో బ్రూతే వేదార్థ విషయే క్వచిత్ నాస జానాతి వేదస్తత్వం విత్తం కహిచిత్. వేదస్య వ్యాఖ్యానవసరే ఇదం ఇత్తమితి నయ వక్తవ్యం. తత్ర అస్మాకం కులపతివర్జే ఉక్తం, పూర్వతన కులపతివర్జై వ్యాఖ్యానవసరే మన లిఖితమేవ తై ఉక్తం ప్రసంగం ఉద్ధృత్య విచార కర్తవ్య తేషాం ప్రకరణ సంగతి పూర్వకం వేదమంత్రాణం వ్యాఖ్యానం కరణీయమితి అస్మాకం రాఘవదాస్ మహోదయ ఉక్తం మయా స్మర్యతే. తేషాంగతి వ్యాఖ్యానం అత్యంత రుచికరం సంజాతవతో హి నిరుక్తం ఆధారీకృత్య తేషాం వ్యాఖ్యానవసరే తై ఉక్తం ఋషిదృష్టి ఆర్షదృష్టి ఏవ సమాధవణ్యా భవంతి వేదమంత్రాణ వ్యాఖ్యానవసరి భవద్దు. ప్రకరణ సంగతి పూర్వకం వేదమంత్రాణ వ్యాఖ్యానం కరణీయం తేషాం వచనం. అస్మాకం ఆచార్య ఉక్తవంత బీజ వ్యాఖ్యాన దాతార తేషాం భాషణం అత్యంతం రుచికరం తత్వగర్భకం సమన్వయాత్మకం బీజభాషణం తై ప్రదత్తం తై తస్య భాషణావసరే విద్యా సంరక్షణం కథం భవతి తై ఉక్తం అహం కలం స్మారయామి అహకృతి అసమిష్టరామితి కథం తావత్ కదాచిత్ అపరోక్షవృత్తయ మంత్రా పరంపరాదృష్ట్యా ప్రత్యక్షవృత్తయ మంత్రా పరోక్షవృత్త ఇత్యేషాం వ్యాఖ్యానం ప్రతిపాదితం తై. అపి చ వైజ్ఞానికదృష్టి ఆధ్యాత్మికదృష్టి కథం వేదేషు మంత్ర వేదమంత్రేషు పరిపూర్ణ భవతి తస్య పరిష్కారోపి కృతః. తేషాం భాషణే
एकम रहस्यमस्ति बीजमस्ति अस्माभिः ज्ञातव्यम् तपोनिष्ठैः ऋषिभिः मन्त्रद्रष्टृभिः ऋषिभिः स्वानुभवानुसारं वेदमन्त्राणां रहस्यं दृष्टं साक्षात्कृतम् अतः आधुनिकवैज्ञानिकाः आधुनिकव्याख्यातारः ये सन्ति तेषां चिन्तनापेक्षया अस्माकं ऋषीणां चिन्तनम् अत्युत्तमगर्भकं भवति इति अस्माकम् आचार्यः उक्तवन्तः नमस्या पुरुषाय अद्य अस्मिन् सत्रे प्रायः पञ्च पत्रवाचकाः स्वप्रबन्धम् उपस्थापितवन्तः अस्माकं तेषां प्रबन्धानां विचारः अपि कृतः आधारपुरुषबोधैः केवलं वाक्शुद्ध्यर्थं किञ्चित् वदामि प्रथमः पत्रवाचकः शोधपत्रवाचकः मनीषिकुमारः आचार्यशयनभाष्यपद्धतिम् आधारीकृत्य विषयस्य परिष्कारः तेन कृतः तस्य भाषणावसरे तेन इदं प्रतिपादितं यत् वेदतत्त्वजिज्ञासूनां सन्देहनिवारिणी सर्वशास्त्रसिद्धान्तानुसारिणी इयं पद्धतिः वस्तुतः ये जानि जानि व्याख्यानानि वर्तन्ते वेदे वेदानां वेदमन्त्राणां मुख्यं भवति शयनभाष्यं शयनभाष्य प्रतिपादनद्वारा व्याख्यानद्वारा अस्माकं